ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నాను టీడీపీ జనసేన బీజేపీ పార్టీల సీనియర్ నాయకుల సలహాలు సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన అవగాహన పెంచుకుంటున్నాను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య కొల్లేరు గ్రామాల్లో మంచినీటి సమస్య రైతులకు గిట్టుబాటు ధర కార్మికులకు సంబంధించిన సమస్యలన్నిటిపైన అవగాహన ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్న టీడీపీ నుండి బరిలో ఉన్న కూటమి ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్ మనం ఇప్పుడు ఏలూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ కార్యాలయంలో ఉన్నాం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీరు ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ తరపున ఏం చెప్పదలుచుకున్నారు ఏలూరు పార్లమెంట్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు పర్యటన చేస్తున్నారు తక్కువ సమయం ఉంది అయినప్పుడు కూడా ఎక్కువ పర్యటన చేస్తున్నారు ఇప్పటివరకు మొత్తం మన ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పటివరకు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేశారు ఇవాళ అండి ఏడు నియోజకవర్గాలు తిరిగాము అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు కూడా ఐడెంటిఫై చేశాము ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా అక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య మీద కూడా హామీ వేయడం జరుగుతుంది అలాగే ఇవాళ ఏడు కాన్స్టిట్యున్సీలో మేము ఏం చేస్తున్నామంటే ఒకటి ఫిజికల్గా మేము తిరిగి జనాలకి అందుబాటులో ఉండడానికి అందరి ప్రయత్నం చేస్తాం అలాగే ప్రతి ఒక్క గుండెని టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే అది ఒక్కటే కాకుండా ఈ క్యాంపెయినింగ్లో మేము టెక్నాలజీ కూడా యాడ్ ఆన్ చేస్తాం ఈసారి ఈ టెక్నాలజీతో ఐవీఆర్ కాల్స్ అయినా కానీ అండి ఏఐ కూడా ఇన్క్లూడ్ చేస్తాం ఏఐ కూడా రేపు నుంచి మొదలు చేసేస్తాం ప్రతి ఒక్క టెక్నాలజీ వాడుతున్నాం పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి హై స్టాండర్డ్లో మన స్టేట్లో కూడా ఎవరు చేసే రకంగా మనం ఏలూరు పార్లమెంట్లో ప్రతి ఒక్కటి ఇది చేస్తున్నాం మా క్యాంపెయినింగ్ మీరు రాని రోజుల్లో ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తాం మనకు తక్కువ టైం ఉండడం వల్ల ఈ అన్ని టూల్స్ పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకోబోతున్నాం ఇప్పుడు ఏడు నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాలు పర్యటించారు అక్కడ స్థానికంగా కొన్ని కొన్ని సమస్యలు మీరు మీ స్థాయిలో పరిష్కరించే సమస్య సమస్యలు మీరు ఏమైనా గుర్తించారా అక్కడ ప్రాంత ప్రజలకు ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా ఏమి ఇచ్చారు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయండి దాంట్లో ఇప్పుడు కొల్లేరు రైతుల సమస్య అయినా కానివ్వండి అలాగే ఇవాళ పోలవరం సమస్యలైనా కానివ్వండి ఎక్స్పెషల్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గురించి వాళ్ళు అడిగిన సమస్యలు అవన్నీ కూడా తీర్చేదానికి నేను వాళ్ళకి హామీ ఇచ్చానండి అలాగే కాకుండా ఇప్పుడు ఎత్తిపోతల పథకం ఉంది ఏది చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉంది నేను ఈసారి క్లియర్గా వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే చింతల్పూడి ఎత్తిపోతల పథకం హండ్రెడ్ పర్సెంట్ మేము కంప్లీట్ చేస్తున్నాం దాన్ని అలాగే పోలవరం చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అది మేము ఈసారి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నాం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇస్తున్నాం అలాగే ఇల్లులు ఉన్నాయి చూసారా మనం మనం ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లులు కట్టిందే మళ్ళీ ఒక్క ఇల్లు కట్టలేదండి ఒక్క ఒక్క ఇటుక కూడా వేయలేదు ఆ పోలవరంలో వరదలు వచ్చినాక పోలవరంలో ఒక ఇటుక కూడా వేయలేదు వాళ్ళు మేము అది కూడా కంప్లీట్ చేస్తాము అలాగే పామాయిలు అది రేట్లు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏదో రేట్లు పెంచామన్నా ఏదో చెప్పి ఆనందము వీళ్ళు బాగా చేసామని అన్నారు కానీ ఇవాళ పామాయిలులకి పదమూడు వేల రూపాయలు వస్తుంది ఏదో ఒకటి మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తే పరిశ్రమలలో రైతులు హ్యాపీగా ఉంటారు కదా ప్రతి ఒక్క సమస్య నేను అడ్రస్ చేస్తాను ప్రతి ఒక్క సమస్యని ఈసారి మేము వచ్చినాక ప్రతి ఒక్కరికి కామీయడం జరిగింది ప్రతి ఒక్కటి ఇది చేస్తాం అలాగే ఈసారి ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే ఈసారి ఏలూరు పార్లమె ఏలూరు ఏలూరు డిస్టిక్ కూడా స్మార్ట్ సిటీ చేయడానికి కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ అది కూడా నేను వాళ్ళకి కామీయడం జరిగింది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అలాగే ఇక్కడ వందే భారత్ ట్రైన్ స్టాప్ లేదు అది కూడా వందే భారత్ రైల్ స్టాప్కి కూడా నేను కూడా అది కూడా మాట్లాడి రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడి అది కూడా కంపల్సరీ ఇక్కడ ఒక స్టాప్ తీసుకొని వస్తాను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు మీరు కుటుంబ అభ్యర్థి ఉన్నారు కాబట్టి అటు జనసేన నాయకులు బీజేపీ నాయకులు వీళ్ళు పెద్ద సీనియర్లు అనుభవాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడి మీరు అనుభవాలు కూడా షేర్ చేసుకుంటారా ఎలా ఉంది వాళ్ళతో కలిసినప్పుడు మీరు ఇప్పుడు అండి అందరూ పెద్దోళ్ళు ఉన్నారు నేను అంద వాళ్ళందరికంటే చిన్నోడిని బట్ నేను ఏం చేస్తున్నానంటే ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళు ఇచ్చే సజెషన్ ఏదన్నా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు పెద్దోళ్ళు అందరు సజెషన్లు తీసుకుంది వాళ్ళు చెప్పింది అన్ని సలహాలు మేము తీసుకొని ప్రతి ఒక్కటి మేము నోట్ డౌన్ చేస్తాం ప్రతి ఒక్కరు సీనియర్స్ చెప్పే సలహాలన్నీ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ మా దగ్గర మేము ఏం చేస్తామంటే ఆ ఊరికైనా వాళ్ళు చెప్పి మేము మిని వచ్చేసేది కాకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి అలాగే ఇవాళ మేము ఐవీఆర్ కండక్ట్ చేస్తాం అట్లనే మేమేం చేస్తాం మండల్ స్థాయి వాళ్ళ లీడర్లను కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకున్నాం ప్రతి ఒక్క సలహాలను తీసుకొని ఆ సలహాలన్నీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ టీం పెట్టాం ఆ ఇంప్లిమెంటేషన్ టీం అంతా కూడా మేము ఏం చేసాం ప్రతి ఒక్క మా ప్రోగ్రాంలలో ఆ ఇంప్లిమెంటేషన్ టీం అంతా కూడా దాన్ని ఇంకోపరేట్ చేసి దాన్ని డెవలప్ చేయడానికి ప్లానింగ్ చేస్తాం ప్రతి ఒక్కటి మీకు చెప్పాను కదా మా క్యాంపెయినింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది జనాలకి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రాబ్లం మేము అడ్రస్ చేస్తున్నాం అదే రకంగా సీనియర్లను కూడా అందరినీ కలుపుకోబోతున్నాం ప్రతి ఒక్కరిని మా మాతో పాటు కలుపుకొని వెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకొని వాళ్ళతో అందరు కూడా కలుపుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఐవేఆర్ అనేది చంద్రబాబు గారు గతంలో చేసేది ఇప్పుడు కూడా చేస్తున్నారు దాన్ని మీరు ఫాలో అవుతున్నారు కదా అలా అవి ఐవేఆర్ ద్వారా మీరు అక్కడ ప్రజల దగ్గర నుంచి అదే కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది ఒకటండి ఐవిఆర్ సార్ చేస్తున్నారు మేము కూడా చేయడం ఎందుకంటే అండి ఇప్పుడు పదిహేడు లక్షల ఓటర్స్ ఉన్నారండి పదిహేడు లక్షల ఓటర్స్ని ప్రతి ఒక్కరిని మనము కలిసి మాట్లాడాలంటే అది పెద్ద టాస్క్ అయిపోయింది ముప్పై రోజుల్లో అందుకని ఫోన్ అయితే ప్రతి ఒక్కరు మనతో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ ఐడియాలు చెప్పడానికి వాళ్ళకి అదొక ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ వల్ల ఏమవుతుంది ప్రతి ఒక్కరు నాతో మాట్లాడాలనుకునే వాళ్ళైనా కానీ నేనే మన కార్యకర్తలతో మాట్లాడాలనుకునేటోళ్ళకి ఆ గ్యాప్ కట్ చేసి వాళ్ళతో నాతో మాట్లాడడానికి పెట్టుకుంది ఆ సమస్యలు తీర్చుకోవడానికి వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఉంటాయి మనం డోర్ టు డోర్ ఇట్లా తిరుగుతున్నాం ఇంకా ఇంప్లిమెంట్ ఏమైనా చేసుకోగలుగుతాము అవన్నీ తీసుకున్నాం మీకు ఇంప్లిమెంటేషన్ టీమ్ యాడ్ చేసుకుంది ఇది కూడా యాడ్ చేసి అది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం సో ఇది మన మాకు కార్యక మాకు ప్రజలకి కనెక్టింగ్ అవ్వడానికి ఇది ఒక ఈజీ ప్లాట్ఫామ్ సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రజలకి దగ్గరగా చెరువుగా కావడానికి ఓటర్లకు కూడా వెళ్ళడానికి మీరు ఎటువంటి టెక్నాలజీ తక్కువ సమయంలో ఎక్కువ టెక్నాలజీ ద్వారా ముందుకెళ్తా ఉంటున్నారు ఎటువంటి టెక్నాలజీని వాడబోతున్నారు అదే అండి ఇవాళ ఏఐ టెక్నాలజీ అని కొత్తగా ఉంది మేము ఆ ఏఐ టెక్నాలజీ కూడా టోటల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాం ప్రతి కార్యకర్త పేరుతో పాటు వాళ్ళని పలకరిస్తాం ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళ పేరుతో పాటు ప్రతి ఒక్క ఓటర్ని పేరుతో పాటు పలకరిస్తాం ఇది కొత్త టెక్నాలజీ మేము యూజ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరిని అదే మీకు చెప్పాను కదా ప్రతి ఒక్క గుండె టచ్ చేస్తామని చెప్పాం కదా ఆ రకంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తాం చివరిగా ఉగాది సందర్భంగా మా ప్రైమ్ నైన్ న్యూస్ తరపున కూడా వచ్చే ఉగాదికి మీరు ఏలూరు ఎంపీగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇలా చూసుకుంటే తక్కువ సమయం ఉంది కాబట్టి టెక్నాలజీని కూడా విస్తృతంగా వాడుకుని ప్రతి కార్యకర్తనే టచ్ చేస్తాం ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు తిరగడం జరిగింది సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించాం నాయకులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఏదైతే విలేజెస్లో ఉన్నాయో కీలకమైన సమస్యల పట్ల వాటిని అవగాహన చేసుకుంటూ ఖచ్చితమైన హామీలు ఇస్తూ ముందుకెళ్తానో రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంటుని రాష్ట్రంలోనే దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తాను అంటున్నారు మహేష్ కుమార్ గారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలు నుంచి కెమెరామన్ దాస్తూ